మమ్మల మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన ఆమమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవు లెక్కల్లో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మీ గురించి పరిపూర్ణంగా తెలుసుకుని తండ్రి మీ చిత్తానుసారంగా భూమి మీద బ్రతికి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం తండ్రి లోకానుసారంగా తండ్రి మేము జారిపోకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు దయచేయండి మీ కుమారుడి యొక్క రాకడలో తండ్రి యోగ్యులుగా నిలవబడేటటువంటి మీ దాసులుగా తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి మీ మాటల తండ్రి ధ్యానించు చండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి ఏసుక్రీస్తు ప్రభుల వారా అతి పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నా అందరికీ వందనాలు మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా బైబుల్లోని అనేక సంగతులు రాయబడ్డాయి పూర్వం జరిగినటువంటి ఎన్నో గొప్ప సంగతులు మన ఆత్మీయ ఎదుగుదలకు మన ఆత్మీయ జీవితంలో మనం పాటించవలసినటువంటి క్రమశిక్షణను మరి దేవుడు ముందుగానే తన బిడ్డల ద్వారా వారి బ్రతుకును మన ముందు రాయించి పెట్టారు కనుక మన జీవితంలో దినదినము కూడా దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి అనంటే వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి అని అంటే మరి దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దేవుని మాటలను మన జీవితంలోని అనువదింపజేసుకోవాలి పాటించాలి కేవలం విని మర్చిపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారమే కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్లోని మనందరికీ తెలిసిన విధంగా పాత నిబంధన కొత్త నిబంధన అనేటటువంటి రెండు గ్రంథాలు ఉన్నాయి ఈ రెండు గ్రంథాలలో గనక జాగ్రత్తగా చూస్తే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంగతులు దేవుడు అధ్యాయాలు అధ్యాయాలుగా రాయించారు అనంటే అంటే వాటి వెనక మనం తెలుసుకోవలసినటువంటిది మనం నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయన్నమాట ఈరోజు భూమి మీద ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మన ఆత్మీయ ఎదుగుదలకు అవి ఎంతగానో మనకు బోధ కలిగిస్తాయి అన్న సంగతి మనకు అర్థం కావాలి అలాంటి గొప్ప సంగతులలోని ఈరోజు ఒక సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం మీరు ఇంతకు ముందు కూడా విని ఉంటారు కానీ కొంచెం లోతులలోకి వెళ్ళి బాగా ఆలోచిద్దాం ప్రియమైన వార్లారా దీన్ని రెండు భాగాలుగా నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు తొలి పరిచయంగా కొన్ని మాటలను మేము ముందు ఉంచుతాను వచ్చే వారం దీని యొక్క పూర్తి వివరణను మీకు నేను వివరిస్తాను అది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఎరికో గోడలు అందరు చెప్పండి ఎరికో గోడలు అనేటటువంటి ఒక మంచి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం భూమి మీద దేవుని బిడ్డలైనటువంటి ప్రపంచ మానవాళి సాతాను యొక్క వలలో చిక్కుకొని దేవునికి అయిపోయారు దేవునికి అయిపోయినటువంటి దేవుని బిడ్డలను మరలా ఆయన దగ్గరకు చేర్చాలి అని అంటే భూమి మీద ఒక రక్షణ ప్రణాళిక అనేది అవసరం ఆ రక్షణ ప్రణాళిక అవసరం కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకుంటూ ఆ కుటుంబం ద్వారా భూమి మీద ఎన్నో మహా గొప్ప సూచక క్రియలు చేశారు ఆ కుటుంబమే అబ్రహాము గారి కుటుంబం అబ్రహాము గారి కుటుంబానికి బైబిల్లో ఒక ప్రత్యేకత అనేది ఉంది ఆ కుటుంబానికి చెందిన వారమే ఈరోజు విశ్వాసులుగా మారినటువంటి మనం కూడా శరీరపరంగా రక్తపరంగా కాదు కానివ్వంటే ఆత్మానుసారంగా మనము అబ్రహాము పిల్లలమే అబ్రహాము పిల్లలమే అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనము కూడా విశ్వాసులము కనుక విశ్వాసులైన ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతానమే అయితే ఈ కుటుంబం గురించినటువంటి ప్రత్యేకత జాగ్రత్తగా చూస్తే ఆ కుటుంబంలో దేవుడు ఒక వాగ్దానం చేశారండి ఆ వాగ్దానం ఒకసారి చూద్దాం చూడండి ఆది కాండంలోని ఆ కుటుంబాన్ని మొట్టమొదట ప్రత్యేకపరిచి దేవుడు కొన్ని మంచి మాటలను రాస్తూ ఉన్నారు ఏమంటున్నారు అని అంటే పన్నెండవ అధ్యాయము ఆదికాండం పన్నెండవ అధ్యాయము ఆది కాండం ముందుగా మొదటి వచనం నుండి చూద్దాం దేవుడు అంటున్నారండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నారు ఒక దేశాన్ని దేవుడు అబ్రహాముకు చూపిస్తూ ఉన్నారు ఎందుకు దేవుడు ఆ దేశాన్ని చూపిస్తున్నారు అని అంటే అక్కడ ఏదో ఒక గొప్పతనం అనేది ఉంది చాలామంది మనం ఏమనుకుంటామంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశము అందుకనే దేవుడు ఆ దేశాన్ని వీళ్ళకిద్దాము అని అనుకుంటున్నారు అని అన్నట్టుగా మనం అనుకుంటాం దేవుడు తలుసుకుంటే అరణ్యంలో కూడా పాలు తేనెలను ప్రవహింపచేయగలడు అరణ్యంలోని మన్నాను కురిపించిన దేవునికి దేశంతో ఒక లెక్క చెప్పండి ఏ దేశాన్నైనా సరే దేవుడు తలుసుకోండి భూమి అంతా అయిందే కదండి దేవుడు ఎక్కడైనా ఏదైనా సాధ్యం చేయగలడు కానీ అబ్రహామును దేవుడు ఒక దేశానికి నడిపిస్తున్నారు అనంటే ఆ దేశంతో దేవునికి ఏదో పని ఉంది మొదటిది ఆ దేశానికి నేను చూపించు అనే మాట అంటున్నారు చూడండి అక్కడ ఏమంటున్నారు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నారు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నారు ఈ దేశానికి వెళ్ళేటటువంటి ఈ ప్రయాణం మనకు చాలా ప్రాముఖ్యకరమైంది అయితే ఈ ప్రయాణం ఇంతటితో ఆగలేదండి కేవలం ఒక అబ్రహాముతో దేవుడు ముగించలేదు అబ్రహాము పిల్లలు కూడా ఏమయ్యారు అని జాగ్రత్తగా చూస్తే ఒకసారి చూడండి పదిహేడో అధ్యాయంలోని మరలా ఏమంటున్నారు అనంటే పదిహేడవ అధ్యాయము ఆదికాండము పదిహేడో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెబుతున్నారు ఈ మాటలన్నీ చెబుతూ 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 ఒక మంచి సంగతి మరలా చెబుతున్నారు చూడండి ఇంకా ఇంకా మంచి సంగతులు ఇంకా దాంట్లోనే వచ్చేసరికి ఒక సంతతి గురించి చెబుతున్నారండి ఒక సంతతి ఈ నీ సంతతి ఏం చేయాలో ఏడో వచనంకొచ్చేసరికి వచ్చేసరికి ఇదంతా చదవండి ఏడో వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నారంటే నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అని నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయి ఉన్న దేశమును అనగా కణాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందును అని అంటున్నారండి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఈ దేశాన్ని కేవలం అబ్రహాముతో విడిచిపెట్టడం లేదు ఈ దేశాన్ని అబ్రహాము తరువాత కూడా ఈ దేశాన్ని వాళ్ళ సంతతికి వాళ్ళ పిల్లలకి వారి వారి పిల్లలకి తరతరాలకి కూడా ఈ దేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ దేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇది శారీర పరంగా ముందుగా ఆలోచించాల్సినటువంటి సందర్భం తర్వాత ఆత్మానుసారంగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇలా చేసేటప్పుడు దేవుడు వాళ్ళ భవిష్యత్తును ముందుగానే చెప్పేశారండి వాళ్ళ భవిష్యత్తును ఏం చెప్పారు అనంటే ఇదిగో మీ సంతతి మొత్తం కూడా ఏమైపోతుందో తెలుసా మీ సంతతి మొత్తం కూడా ఏమైపోతుందో తెలుసా మొత్తం ఈ సంతతి అంతా కూడా తమది కాని మరొక దేశమందు ఆల్రెడీ ఈ సంగతులమ్మా మీరు అన్నీ చదవండి ఎందుకంటే మనం ఇంకా చాలా లోతుగా వెళ్ళాలి చాలా సంగతులు చెప్పాలి కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా వెనకబడిపోతుంటాం అయితే దేవుడు ముందుగా అబ్రహం ఏం చెప్పారు అని అంటే నీ సంతతి అంటే నీ కుమారుడు వాళ్ళ కుమారుడు తర్వాత వచ్చే తరాలలో కొంత మీ సంతతి ఈ జనాంగం పెరిగిపోతారు లక్షల కొలది అయిపోతారు అయిపోయినటువంటి ఈ సంతతి సుమారుగా నాలుగు వందల సంవత్సరాలకు పైగా తమది కాని మరొక దేశంలో పరదేశులుగా ఉంటారు ఆ తర్వాత మరలా నేను వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారండి వాగ్దానం చేయించేసిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి ఈ సంగతులు వారందరూ కూడా ఈగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ బానిసత్వంలో మగ్గిపోయారు ఆ బానిసత్వంలో నుంచి దేవుడు మరల వారిని దేవుడు అబ్రహాముకు ముందుగా చెప్పిన విధంగానే అక్కడ నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారిని అక్కడ నుంచి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చేశారు మోసే గారి నాయకత్వంలో మోసే గారి నాయకత్వంలో తీసుకొచ్చేటప్పటికీ దేవుడు చేసిన అద్భుతాలు ఒకటి రెండు కాదండి కొన్ని మహా గొప్ప అద్భుతాలను చేశారు భూమి మీద ఎప్పుడు జరగనటువంటి అద్భుతాలు మానవ జీవితంలోని మరి అన్నడూ జరగనటువంటి గొప్ప అద్భుతాలు అదే ఒక దేశం మీదకి మిడతల దండ్రులు రావటం ఏంటండి ఒక దేశం మీదకి ఏమంటే కప్పల దండలు రావటం ఏంటండి ఒక దేశం మీదకి ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు దేవుడు ఆ రోజు కళ్ళ ముందు చూపించాడు చెప్పి చూపించాడు ఆ తరువాత ఒక మహాసముద్రాన్ని కళ్ళ ముందు పాయలగా ఎండగట్టి నీళ్ళు ఎవరో గ్లాసులో పెట్టి ఏమంటే నీళ్లు ఎవరో అద్దాలు కట్టో లేకపోతే గోడలు కట్టో నిలవబెట్టినట్టుగా ఉంటే వాటి మధ్యలో దేవుడు నడిపించారు అంటే దేవుణ్ణి జీవితాంతం ప్రాణం పోయేంత వరకు కూడా విడిచిపెట్టకూడదండి కానీ ఇజ్రాయేలీలు ఐగుప్తియుల యొక్క అలవాట్లకు బాగా అప్పటికే లోబడిపోయారు ఇజ్రాయేలీలు బానిసలైపోయారు ఎలా బానిసలైపోయారు వాళ్ళు ఏ దేవతకు మొక్కితే వీళ్ళు ఆ దేవతకు మొక్కటం వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు కూడా అదే చేయటం వీళ్ళు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనాలను తెలుసుకోవాలి అన్నదానికంటే కూడా లోకానుసారమైనటువంటి బ్రతుకు బ్రతకటం అనేది వీళ్ళకి అలవాటైపోయింది అందుకోసమే ఆ తరములో ఉన్నటువంటి ఎందరో అందరూ కూడా సుమారుగా ఇద్దరు తప్ప యహోశివ మరియు కాలేబు అనేటటువంటి ఇద్దరు తప్ప మిగిలినటువంటి అందరూ కూడా అరణ్యంలో సంహరింపబడ్డారు చివరికి గారు కూడా చనిపోయారు మోసే గారు కూడా చనిపోయారు మోసే గారు చనిపోయిన తరువాత గారి యొక్క నాయకత్వాన్ని దేవుడు తన తన దగ్గర ఉన్నటువంటి ఒక నమ్మకస్తుడైనటువంటి యహోశివా గారికి యహోశివా గారికి నాయకత్వ లక్షణాలను పంపించారండి ఇప్పుడు మొదటి తరం చనిపోయారు బాగా గమనిద్దాం మొదటి తరం ఎవరి తరం అని అంటే ఎవరైతే ఐగుప్తులో పుట్టారో ఎవరైతే ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారో ఎవరైతే ఐగుప్తులో ఎన్నో శ్రమలు అనుభవించారో ఎవరైతే అద్భుతాలను చూశారో ఎవరైతే ఆ ఎర్ర సముద్రాన్ని దాటారో దాటి వచ్చి నలభై సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడుచు తిరుగులాడుచు దేవుని దృష్టికి దోషులైపోయి అవిశ్వాసం వలన ఆ తరములో ఉన్నటువంటి అందరూ కూడా ఐగుప్తులో బయలుదేరిన ప్రతి ఒక్కడూ అరవిలోనే చచ్చిపోయాడు కానీ ఈ అరణ్యములోని ఇజ్రాయేలీలకు పిల్లలు పుట్టారు ఆ పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు నలభై సంవత్సరాలు అంటే మామూలుగా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరికీ నాయకుడు ఎవరు అంటే యోహోశివా గారు వాళ్ళ తల్లిదండ్రులకు నాయకుడు ఎవరు అనంటే మోషే గారు వాళ్ళ తల్లిదండ్రులకు నాయకుడు మోషే గారు వాళ్ళ పిల్లలకు ఇప్పుడు నాయకుడు ఎవరు అని అంటే రెండవ తరానికి నాయకుడు ఎవరు అంటే యహోశివా గారు వెరీ గుడ్ ఇప్పుడు యహోశివా గారు సుమారుగా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంతో అంచుకొచ్చేశారు అంచుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి ఆక్రమించుకోవాలి దేవుడే స్వయంగా ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన విధంగానే మరి దేశాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అన్న నమ్మకం అయితే ఉంది ఎందుకైనా మంచిదని యహోశివ ఇద్దరూ వేగు చూసేటట్టు ఎంక్వైరీ ఆఫీసర్స్ అని అంటాం ఒక దేశంలో జరగబోతున్నటువంటి ఐబీ అంటారు కదంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు అంటే వాళ్ళు ఏ ఎక్కడికి వెళ్తారు ఎవరితో మాట్లాడతారు కానీ ఈ సమాచారం అంతా కూడా తీసుకురావటం కోసం రహస్యంగా ఇద్దరిని పంపించారు వేగు చూడటం కోసం అక్కడికి వెళ్ళి ఆ తరువాత రాహాబు అనేటటువంటి ఒక వేష్య మనందరికీ తెలిసినటువంటి సంగతులు కాబట్టి ఎక్కువ ఆమె సహాయం వలన ఆ దేశం వాళ్ళకైతే మొత్తం మీద ఇజ్రాయేలీలు అంటే భయం అయితే ఉంది ఆ భయం ఉంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా కూడా ఈ దేశాన్ని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకుకు వాగ్దానం చేసిన దేవుడు యాకోపకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన పిల్లలైన మనకు ఈ దేశాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాడు అని ఎప్పుడైతే ఎంక్వైరీలో వీళ్ళిద్దరు పోయి చెప్పారో దేవుడికి ప్రార్థన చేశాడంటే నాయనా మీరు ఈ దేశాన్ని మాకు ఇవ్వబోతున్నారు అన్న సంగతి మాకు అర్థమైపోయింది అర్థమైపోయింది మేము వెళ్తాము ఆయన మీ మీ చిత్తం మీరు ఎలాగ చేయమంటారో చెప్పండి అని అన్నారండి ఈ దేశంలోకి అడుగు పెట్టాలి అని అంటే ఇప్పుడు బాగా గమనిద్దామా ఈ దేశంలోకి అడుగు పెట్టాలి ఇప్పుడు ఎక్కడున్నారు మన వాళ్ళందరూ మన వాళ్ళందరూ కూడా దేశపు సరిహద్దుకు వచ్చేసారు ఇంకా లోపలికి అడుగు పెట్టాల ఆ బార్డర్లో ఉన్నారు దేశానికి అవతల పక్క బార్డర్లో ఉన్నారు బార్డర్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు దేశంలోకి అడుగు పెట్టాలి దేశంలోకి అడుగు పెట్టిన మొట్టమొదటి సిటీ ఏంటి అంటే ఎరికో అనేటటువంటి ఒక సిటీ ఫస్ట్ మొట్టమొదటి పట్టణం ఏంటంటే ఎరికో పట్టణం ఈ ఎరికో పట్టణం దగ్గరికి రావాలి అయితే ఎరికో పట్టణంలో ఉన్నటువంటి వారు కానివ్వండి ఆ తర్వాత కొన్ని పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాల్లో ఉన్నవారు కానివ్వండి ఆ దేశంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఇజ్రాయేలీలు అంటే భయం ఉంది యహోవా అంటే భయం ఉంది కానీ ఎక్కడో ఒక చిన్న ధైర్యం ఉందండి ఏంటి ఆ ధైర్యం అంటే ఏదైనా సరే వీళ్ళు ఈ దేశంలోకి రావాలంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఎక్కడో అడవిలో ఉన్నారు ఇప్పుడు క్షితిము అనేటటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నారు అరణ్యం దాటే సవతల అక్కడున్న వాళ్ళు మన దేశంలో అడుగు పెట్టాలి అని అంటే ఒక నది అర్థం ఉంది ఆ నదే యోర్దాను నది అందరూ చెప్పండి ఏంటది యోర్దాను నది వెరీ గుడ్ ఈ యోర్దాను నదిని దాటాలి ఇప్పుడు ఇద్దరంటే ఏదో పడవేసుకొని వస్తారు ఒక పది మంది అంటే ఏదో ఒకన ఏదో ఒక పెద్ద చిన్న వాడో లేకపోతే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని వస్తారు పైగా ఇజ్రాయేలీలు ఆ దేశానికి వచ్చినటువంటి ఆ కాలం ఏంటి అని అంటే పంటలు పండేటటువంటి కాలం పంటలు పండేటటువంటి కాలం ఒక రకంగా చెప్పాలి అని అంటే విపరీతంగా నదంతా నది అంతా ఫుల్ ఫ్లోతో నిండిపోయింది ఆ అది ఎట్లా ఉంది అని అంటే ఆ నది అంతా కూడా పూర్తిగా నిండి అక్కడ ఉన్నటువంటి పంట పొలాల గట్టుల మీద కూడా నీళ్లు పొర్లి పారుతున్నటువంటి ఆ టైం అది ఇప్పుడు ఈ టైం లోపల ఇద్దరంటే వచ్చేసారు ఇద్దరంటే ఏదో వేసుకోనో చిన్న పడవ వేసుకోనో లేకపోతే దోణలు చేసుకోనో ఇలాగో వచ్చేశారు బాగుంది ఇప్పుడు లక్షల మంది రావాలి మొదటిది లక్షల మంది రావాలి రెండవది వచ్చేసరికి కేవలం మనుషులు కాదుగా వాళ్ళకి సామాను ఉంది కేవలం సామానే కాదుగా వాళ్ళకు జంతువులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఎన్నో జంతువులు ఉన్నాయి వాళ్ళకు తిండి ఉంది ఇవంతా తీసుకొని పిల్లలు పెద్దలు బండ్లు ఏమంటే జంతువులు పక్షులు వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు నది దాటాలి అంత సింపుల్ చెప్పండి ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా ఒక బ్రిడ్జ్ కట్టించి ఆ బ్రిడ్జ్ అయినా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టి దీజి కట్టడానికి బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ మీద నుంచి పోవటం వేరు బ్రిడ్జ్ మీద పోవటం వేరు ఇప్పుడు దేవుడు మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని వాళ్ళకు ఒక ధైర్యం మిగిలిపోయిందండి ఏదైనా కూడా ముందు నదిని దాటాలంటే అంత సింపుల్ కాదు ఒకే దాటారు దాటారని ఎక్కడో అంటున్నారు కానీ వీళ్ళు నది దాటతారా లేదా అని వీళ్ళకు ఒక చిన్న ధైర్యం కూడా ఉంది ప్రియమైన వాళ్ళ అప్పుడు దేవుడు యహోశివాని పిలిచి ఒక ప్లాన్ చెబుతున్నాడండి చూడండి మంచి మంచి ప్లాన్ చెబుతున్నాడు చూడండి యహోశివ గ్రంథము అమ్మా మంచి వండర్ఫుల్ ప్లాన్ అనమాట అసలు ఈ ప్లాన్ చెప్పినప్పుడు అసలు ఆశ్చర్యపోవాలండి ఈ సంగతులు చదువుతూ ఉంటుంటే నిజంగా ఎంత గొప్ప సూచకక్రియలు దేవుడు చేశారు అని అంటే చూడండి ఒకసారి యహోశివ గ్రంథము మూడో అధ్యాయము యహోశువ గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఐదో వచనం నుండి చూద్దాం ప్రియమైన వారు ఐదో వచనం నుంచి మరియు యహోశివ రేపు యోహోవా మీ మధ్య అద్భుతములను రేపు మీ మధ్య యోహోవా అద్భుత కార్యములను చేయును రేపు యోహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చను అని అన్నాడు నెక్స్ట్ డే తర్వాత రోజు మీరు తెల్లవారితే మీరు ఒక మహా అద్భుతాన్ని చూడబోతున్నారు మహా అద్భుతాన్ని చూడబోతున్నారు ఇది ప్రపంచంలోని ఎక్కడా కూడా దొరకనటువంటి ఒక గొప్ప అద్భుతం ఇది ఆ అద్భుతానికి మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనుడి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక మాట చెబుతున్నారండి ఇంకా ఇంకా ఏమంటున్నారు చూడండి ఏమంటున్నారు వచనం అప్పుడు యోహోవా యోహోసువాతో ఇట్లా నేను నేను మోసాకు తోడై ఉండినట్లు నీకునూ తోడయ్యుందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగున్నట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టేదను నెక్స్ట్ మీరు యోర్ధాను నేళ్ల ధరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము అని అంటున్నారు ఫస్ట్ ఏమంటున్నారంటే ఒక నిబంధన మందసం అనేది ఉంది నిబంధన మందసం అంటే మనందరికీ తెలుసు కదండి నిబంధన మందసం అంటే అర్థం ఏంటి అని అంటే తుమ్మ చెక్కలతో చేయబడినటువంటి ఒక పెట్టె ఆ పెట్టె దానికి కొన్ని కొలతలు ఉన్నాయి ఆ పెట్టే లోపల బయట అంతా బంగారపు పొదుగుతో చేయబడి ఉండాలి దానిపైన అంతా కూడా లోపలేముండాలి అని అంటే అక్కడ లోపల ముఖ్యంగా పది ఆజ్ఞల పలకలు పది ఆజ్ఞలు రాశారు కదా పలకలు ఆ పలకలు మన్న ఒక పాత్రలో పెట్టి ఆ పాత్ర వీటితో పాటుగా చిగురించినటువంటి అహరోను కర్ర ఒక కర్ర అనేది కూడా లోపల పెట్టాలి ఈ మూడు లోపల ఉంటాయి ఇదంతా కూడా మోయడానికి కొన్ని అడ్డు ఏమంటారు మూత కర్రలు అని అంటారు ఈ మూత కర్ర కూడా బంగారం ఉంటుంది ఆ మోతకర్రలు దోర్చడానికి కొన్ని రింగులు ఇట్లా పట్టుకొని ఉంటాయి వాటి మధ్యలో పెట్టి నలుగురు యాజకులు తమ భుజములము యాజకులు మాత్రమే ఇళ్ళు ఉండాలి దేవుడు ఏమంటున్నారు అని అంటే యహోశివ ద్వారా నైనా యహోశివా నువ్వు వాళ్ళకి చెప్పు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ముందుగా యాజకులు బయలుదేరాలి యాజకులు బయలుదేరిన తర్వాత జనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి దేవుడు మీ సన్నిధిలో ఉన్నాడు అన్న సంగతి మీకు అర్థం కావాలి ఈరోజు జరగబోయే ఈ అద్భుతం ప్రపంచ దేశాలలోని చరిత్రలో మిగిలిపోవాలి అక్కడున్నటువంటి జనాలకు ఒక గుణపాఠం జరగాలి వాళ్ళకి బుద్ధి జరగాలి కనుక ఈ మందసం మోసేటటువంటి వాళ్ళు మందసాన్ని ఎప్పుడైతే ఎత్తుకొని భుజముల మీద పెట్టుకుంటారో ఆ మందసానికి సుమారుగా రెండు వేల కొలమూరల దూరం డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ జనం పాటించాలి ముందు వాళ్ళు నడుస్తారు వాళ్ళకి జనం చాలా దూరంగా ఉండాలి ఇప్పుడు నీళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏమండి మీరు ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు ఆ టైంలో దేవుడు కనుక మనకే చెప్పాడు అనుకోండి నలుగురు ముందు పోవాలి నలుగురు మందసం ఎత్తుకొని పోవాలి వాళ్ళ దేవుడు ఏమంటుండంటే పోయి మీ కాళ్ళు యువర్ధాను నదిలో అడుగు పెట్టేసేయండి అని అంటే నదిలో అడుగు పెట్టాలి అంటే డేర్ ఉండాలి ఫస్ట్ డేర్ ఉండాలా వద్దంటారు కనీసం లేకపోతే ఈత తెలిసి ఉండాలి పైగా ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు కాదు వీళ్ళు ఎంత నమ్మకంగా అడుగు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన వారు ఎంత దృఢ నిశ్చయంతో అడుగు పెడుతున్నారు అనేది కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు మందసం ఎత్తుకొని అరికాళ్ళు ఎప్పుడైతే చూడండి ఆ మాట ఏమంటున్నారో ఒక మంచి ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఏమంటున్నారు చూడండి వచనం నుంచి కాబట్టి యహో శివ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహో మాటలు వినుడని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము ఆ మాట ఎంత అద్భుతంగా ఉందండి చూసారా ఇజ్రాయేలీల దేవుడు అని అంటే ఏం రాయబడింది సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధానును దాటబోచున్నది మీకు ముందుగా యోర్ధానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హిత్తియులను హివ్యులను పెరిజియులను గర్గేశీయులను అమోర్యులను ఎబూషియులను ఇవి ఎల్ల దీని వలన మీరు తెలుసుకొనుడి మీరు జస్ట్ బయలుదేరండి ఏం జరగబోతుందో అవతలు ఉన్న వాళ్ళు ఎంత ఎన్ని జాతులు ఉన్నారు అవతలు వాళ్ళు చాలా జాతుల మంది ఉన్నారు ఈ దేశమంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించుకున్నారు మీకు చాలామందికి డౌట్ వచ్చి ఉండాలి వాళ్ళని ఎల్లగొట్టి ఎల్లకీయటం దేవుడు స్వార్థపరుడు కదా అని ఏమండి దేవుడు మీకు లేవీకాండం పద్దెనిమిదో అధ్యాయంలో రీజన్ రాసిండు ఎందుకు వెళ్ళగొడతున్నానో రాసిండు రీజన్ వాళ్ళు చాలా వ్యభిచారులు విగ్రహారాధికులు వరస వావీ లేనటువంటి వారు ఒక వరుస లేదు ఒక చెల్లెనే లేదు ఒక బిడ్డనే లేదు ఎలాంటి వావీలు లేకుండా దేవుణ్ణి మరిచిపోయి వ్యభిచారంలో మునిగిపోయి దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన పంటను తింటూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి దరిద్రులను వెళ్ళగొట్టడం సరైన పని అంతే కాబట్టి ఇన్ని జాతుల మనుషులను వెళ్ళగొట్టబోతున్నాను అన్న సంగతి మీకు ఒక ఫస్ట్ స్టెప్లోనే మీరు అడుగు అయ్యబోయేటటువంటి ఈ స్థితిలో నుంచే మీకు నేను తెలియజేయబోతున్నాను అని ఇంకా మంచి మాటలు చెబుతున్నారండి ఏమంటున్నారు కాబట్టి చెప్పండి మరల మరల వచనం నుంచి కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇజ్రాయేలీల గోత్రములో నుండి పన్నెద్దరు ఇద్దరు మనుషులను ఏర్పరచుకొనుడి సర్వలోక నాదుడకు నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యాజకుల అరికాళ్ళు యోర్ధాను నేళ్లను మొట్టగానే అని అన్నాడండి అమ్మా జస్ట్ ఎవరైతే ఇద్దరు ఎనకుంటారు ఇద్దరు ముందుంటారు మందసాన్ని మోసేవాళ్ళు ఇద్దరు ముందున్నటువంటి వీళ్ళు విశ్వాసంతో ఎప్పుడైతే అలా అడుగేస్తారో ఆ అరికాళ్ళలో యోర్ధాను నది నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇప్పుడు నీళ్లు పొంగి పొర్లుతున్నాయి ఒక నది ఇప్పుడు ఈ మధ్యలో చూడండి అండి వార్తల్లో ఉంటారు కృష్ణానది అని గోదావరి అని రకరకాల నదులు ఎలా పొంగి పొరిలిపోతాను ఈ మధ్య ఆ నదులు కొట్టకపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అలా పొంగుతున్నటువంటి ఈ టైంలో దేవుడు అంటున్నారు ఈ జస్ట్ యాజకులు అనేవాళ్ళు కాళ్ళు అలా టచ్ అవ్వగానే ఆ యోర్ధాను నది నీళ్లను అలా టచ్ అవ్వగానే అలా డిప్పవగానే అలా మొట్టగానే అంటే నీళ్ళు మొట్టగానే ఓర్ధాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుసును అని అన్నాడండి ఏమంటే ఈ మాట చెప్పగానే ప్రియమైన దేవుని పిల్లలారా లక్షల మంది చూస్తున్నారండి అసలు జరిగిద్దో జరగదో ఎట్లుంటుందో 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 ఈ పిల్లలకు తెలియదు అసలు ఒకప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా విడగొట్టిన సంగతి ఈ పిల్లలకు తెలియదు వీళ్ళకి తెలిసిందల్లా ఎవరెవరికి అని అంటే యహోసివాకి తెలుసు కాలేబుకి తెలుసు ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళకి కళ్ళ ముందు జరగబోతున్నటువంటిది ఒక అద్భుతం ఏమండి ఎప్పుడైతే మందసంతో ఒక ఆశతోని దేవుడు మా మధ్య చేస్తాడు పైగా ఈ పిల్లలకు ఒక ఒక ఆల్రెడీ ఒక నమ్మకం కలిగి ఉన్నారండి ఆకాశంలోని అన్నం బట్టం ఏంటి విచిత్రంగా ఆకాశంలోని అన్నం కురవటం ఏంటి ఆ పక్షులన్నీ పూరిడి పిట్టల మాంసంగా మా మధ్యకి వచ్చేసి వాలిపోవటం ఏంటి ఇవన్నీ కూడా తింటూ ఉన్నప్పుడు వీళ్ళకి దేవుని మీదనే తెలియకుండానే ఒక రకమైనటువంటి ఏమంటారు ఆశ ఒక రకమైనటువంటి నమ్మకం దేవుని పట్ల ఒక ప్రేమ గౌరవం అనేది వీళ్ళకి ఏర్పడిందండి అందులో భాగంగానే అందుకోసం వెనక ముందు ఆడకుండా దేవుడు చెప్పగానే ఆ దేశానికి వెళ్ళారు ఇద్దరు ఎంక్వైరీ చేశారు వచ్చేశారు వాళ్ళు చెప్పిన సమాచారం విని మిగిలిన వారందరూ నమ్మారండి మిగిలిన వారు అందరూ అలా నమ్మేశారు వాళ్ళ పితరులు మాత్రం ఇలా చేయలేదు అలా నమ్మేశారు వీళ్ళు ఎప్పుడైతే అడుగు ముందుకేసారు దేవుడు అంటున్నారు ఈరోజు ఒక గొప్ప అద్భుతాన్ని మీ మధ్యలో చేయబోతున్నాను ఆయన ఇదిగో ఆ దేశం మొత్తం మీకు ఇవ్వబోతు ఉన్నాను ఆ దేశంలో ఉన్నటువంటి ఎన్నో జాతుల మనుషులు ఉన్నారు ఆ జాతుల మనుషులందరినీ వెళ్ళగొట్టి మీ ఎదుటి నుంచి మీకు నేను ఇస్తాను అన్న నమ్మకం ఇదిగో మొట్టమొదట మీకు నమ్మకం కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ దేశంలోకి అడుగు పెట్టేస్తాను ఇందులో భాగంగానే వేయండి ముందు అడిగేయండి ఎలా అడిగేస్తారు ఇదిగో నిబంధన మందసం మోయు ఎప్పుడైతే ఆ యాచికలు కాళ్ళు అరికాళ్ళు ఎవర్ధాను నది నీళ్లను అరికాళ్ళ అలా మొట్టగానే నీళ్ళన్నీ ఎండిపోతాయి పైనుండి వచ్చే నీళ్ళన్నీ కూడా ఎవరో చెయ్యడ్డం పెట్టేసేసి ఆ నీళ్ళన్నీ ఆపినట్టుగా నీళ్ళన్నీ అలా నిలబడిపోతాయి అని అన్నారు ఏమండి ఇప్పుడు అలా చెప్పగానే ఏమైందట చూడండి కోతకాలం అంత ఆ టైం అంటే ఏ ఏ టైం అది ఇంతకుముందు చెప్పాను కదా మీరు కోతకాలం అంతయో యోర్ధాను దాని గట్ల మీదనన్నింటిను పొర్లిపారును అని అన్నాడు అంటే ఈ లడుగు పెట్టినటువంటి సీజన్ ఏ సీజన్ అంటే కోత కోసేటటువంటి టైము పైగా అప్పటికి నీళ్లు విపరీతంగా పారేటటువంటి టైం అది పారును నిబంధన మందసమును మోయు యాజకులు జన జన్ ఏంటైతే జనులకు ముందుగా వెళ్ళగా యోర్ధానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచును మునగగానే పైనుండి నీళ్లు పైనుండి పారు నీళ్లు బహుదూరమున తాను అద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచను అని ఉందండి ఏకరాశిగా నిలిచను ఏకరాశిగా రాశిగా నిలిచను పూర్తిగా నీళ్ళు ఆగిపోయినాయండి ఏమంటే ఎంత అద్భుతం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా కళ్ళ ముందు దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని యాజకులు అడుగు వేసినప్పుడు నీళ్లు ఉన్నాయి తగిలిని కానీ అడుగు పూర్తిగా మునగటానికి ముందు వచ్చేసరికి నీళ్లు మొత్తం అలా అవిరైపోయాయండి అలా ఆవిరైపోయాయి ప్రేమ నీళ్ళన్నీ ఆరిపోయినాయి నేలలోని నేలలోనే పెట్టేసేసేసి హ్యాపీగా లక్షల మంది జనాంగం ఆ యోర్ధానుకు అవతలు ఉన్నటువంటి జనాంగం ఇప్పుడు యోర్ధాను యువతలకు వచ్చేసారండి దేవుడు చెప్పారు గుర్తుపెట్టుకోండి అయ్యా నేను చేసే ప్రతిదీ తరతరాలకి జ్ఞాపకం ఉండిపోవాలి మీ పిల్లలు కనుక ఎవరైనా అడిగారు అనుకోండి ఇది మీకు గుర్తుండిపోవాలి వచ్చేటప్పుడు పన్నెండు ఉన్నారు కదా పన్నెండు గోత్రాల్లో పన్నెండు గోత్ర పెద్దలు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ నదిలో ఆరిని నేలల మీద ఉన్నటువంటి ఆ రాళ్లలో ఒక్కొక్క రాణిని తెచ్చి పన్నెండు రాళ్లను యువతలకు వచ్చి మీరు బస చేసేటటువంటి ఆ స్థలములో ఆ రాళ్ళని పెట్టండి ఆ స్థలమే గెల్గాలు అనే స్థలం అండి ఏంటి స్థలం గెల్గాలు అనేటటువంటి స్థలం ఎందుకు ఆ పేరు వచ్చేసింది అని అంటే దేవుడు పిల్లలతో ఒక మాట అన్నారు ఈ ఈరోజుతో మీరు ఐగుప్తులో బానిసత్వం అనుభవించారు అక్కడ ఉన్నటువంటి ఆ అవమానం మీరు అక్కడ పడినటువంటి అవమానం ఇంతటితో నేను దొర్లించేస్తున్నాను అవమానాన్ని దొర్లించేస్తున్నాను కాబట్టి ఆ స్థలానికి దేవుడు పెట్టినటువంటి పేరేంటి అంటే గిల్గాలు గిల్గాలు అని అంటే దొర్లించటం అని అర్థం ఆ స్థలానికి వచ్చేసారంటే అంటే ఈ స్థలం ఎక్కడుంది అంటే ఎరికో సిటీకి ఎరికో బోర్డర్కి ముందుగా ఉన్నటువంటి మైదానం ఎరికో పట్టణానికి ముందుగా ఉన్నటువంటి మైదానం ఇది అంటే యోర్ధాను నది అవతల ఎరికో పట్టణానికి ముందుగా ఉన్నటువంటి మైదానమే ఈ గిల్గాలు అనేటటువంటి మైదానం ఈ మైదానంలోకి ఇప్పుడు అడుగుపెట్టారు ప్రేమైన వాళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇంతకుముందు వాళ్ళ భయం ఏంటది వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటది ఆ ఇజ్రాయేలీలు వచ్చారంటలే అనే లోపల భయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చిన్న కవరింగ్ ఏంటి అని అంటే ఇజ్రాయేలీలు ఈ నదిని దాటలేరులే అన్న ఫీలింగ్ అండి ఇజ్రాయేలీలు నదిని దాటలేరులే అనేటటువంటి ఒక ఆలోచన ఉందండి కానీ ఎప్పుడైతే నదిని దాటారు అన్న సమాచారం వచ్చేసిందో ఇప్పుడు ఇజ్రాయేలీలు నదిని దాటి వచ్చారు అంటే లక్షల మంది వచ్చేసారు అది కూడా నది అంతా కూడా ఎండిపోయి వచ్చేసింది అని అంటే దేవుడు అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇంకెంత గడగడలాడాలి ఇప్పుడు ఆల్రెడీ నదిలో నుంచి నడిచొచ్చిన వాడికి ఇంకెంత ధైర్యం ఉండాలి నదిలో నుంచి వచ్చినటువంటి వీళ్ళకేమో ధైర్యంగా ఉన్నారు నది ఆవకడున్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఎరికో సిటీ ఉన్నవారు ఆ పట్టణానికి చెందినటువంటి వారందరూ కూడా భయంతో బీతిల్లిపోతున్నారు భయంతో గజగజలాడిపోతున్నారు ప్రేమైన వాళ్ళ ఇలా భయంతో గజగజలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పని చేశారండి చూడండి ఆ భయం ఎంత దారుణంగా ఉంది అనంటే ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము యహో శివ గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం మొదటి వచనం నుండి చూద్దాం వారు దాటుచుండగా ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్ధాను నేలను ఎండ చేసిన సంగతి యోర్ధానునకు పడమటి దిక్కుటనున్న అమోరియుల రాజులందరూ సముద్రమునొద్దనున్న వద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చదరిపోయను వారి గుండెలు చదరిపోయెను ఇజ్రాయేలీల భయము చేత వారికి ధైర్యము ఏమీయో లేకపోయను అని గడగడగడగడలాడిపోతున్నారు ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేలీలు అంటే గడగడలాడిపోతూ ఉన్నారు అందుకోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆరో అధ్యాయానికి వచ్చేసరికనే అసలు పాయింట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అమ్మా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఓకేనా అందుకోసమే టైం ఎక్కువ పట్టిద్దన్నాను కాబట్టి కొన్ని మాటలు చెప్పేసేసి ముగించేస్తాను ఆరో అధ్యాయం యహోశ్వ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం ఉనండి మొదటి వచనం అవునండు అకాలమున ఇజ్రాయేలీల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అని అందండి ప్రతి పట్టణానికి కూడా ఒక పెద్ద ప్రహరి అంటే ప్రాకారము అని అంటాం ఒక పట్టణానికి మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదండి ఇంటికి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టుగా ఆ రోజులలోనే ఈ యుద్ధాలు ఈ సైన్యాలు ఈ ఇలా దాడులు జరగటం ఈ భయానికి ఏం చేసేది అంటే ఒక పట్టణం కనుక ఉందనుకోండి ఆ పట్టణం చుట్టూ కూడా పెద్ద ప్రహరీ గోడలు కట్టుకునేదండి ఏమండి ప్రహరీ గోడల చుట్టూ కూడా రాతి మంచి కట్టడాలలాగా కట్టుకునేదండి ఇక ఎవడైనా సరే రావాలి అని అంటే రాలేరు ఎందుకంటే ఆ గోడల మీద కావాలంటే సైన్యాలను పెడతారు ఆ సైన్యాలను బట్టి అక్కడ నుండి కావాలంటే బాణాల శాతనో లేకపోతే బల్యాల శాతనో అక్కడ నుండి శత్రువుల మీదకు దాడి చేస్తూ ఉండేది ఇలా చేయటం అనేది మామూలుగానే జరుగుతూ ఉండేటటువంటిది ఇప్పుడు యోర్ధాను నది దాటి గిల్గాలు మైదానంలో ఎరికో ముందు ఉన్నటువంటి మైదానంలోని వాళ్ళకొక పాలెంలాగా వాళ్ళకొక ప్లేస్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఇసరాయేలీలు వచ్చేసారు ఆ యవనస్తులందరూ కూడా సున్నతి పొందలేదు అక్కడికి ఇజ్రాయేలీలో ఈ ఎవరినసలు ఈ పిల్లలందరూ కూడా ఎక్కడ పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు యువర్ధాను నది దాటి వచ్చిన వాళ్ళు అందరూ వీళ్ళు ఎవరు వీళ్ళందరూ ఎవరు అని అంటే వీళ్ళు అడవిలో పుట్టి ఇప్పుడు యువర్ధాను నది దాటి ఈ దేశంలోకి వచ్చేశారు వీళ్ళకి సున్నత లేదు కాబట్టి దేవుడు దేవుని ఆజ్ఞ ప్రకారం యోహోశం ఏం చెప్పారంటే నాయనా మీరు అందరూ సున్నత చేసుకోవాలి మీ తల్లిదండ్రులకు సున్నత జరిగింది కానీ మీకు జరగలేదు కాబట్టి సున్నత చేసుకోండి అని ఆ పాల్యంలోనే సున్నతి చేసి ఆ సున్నతి తర్వాత వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళు కోలుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టణాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆ జనరల్గా మీరైతే ఏం చేస్తారు చెప్పడం ఇప్పుడు యుద్ధానికి మనమే పోవాలా యుద్ధానికి పోవాలంటే ఏం చేయాలి కామన్గా ఒక పట్టణం మీదకి యుద్ధానికి పోవాలి అనంటే ముందుగా ఏం చేయాలి అనంటే ఆ పట్టణాన్ని శత్రువులు చుట్టుముట్టాలి ఫస్ట్ చుట్టుముట్టాలి మొదటిది రెండవది చుట్టుముట్టిన తర్వాత పట్టణానికి గనక పెద్ద గోడలు ఉన్నాయనుకోండి పెద్ద ప్రహరీ గోడలు ఉన్నాయి అనుకోండి ప్రాకారం పెద్ద గట్టిగా ఉందనుకోండి వీళ్ళ దగ్గర ఏదైనా మంచి పవర్ఫుల్ మెషిన్స్ ఉండాలి వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద మెషిన్స్ ఉండాలి అవి పడగొట్టాలంటే ఆ రాతి గోడలను కానివ్వండి ఆ పట్టణ ప్రాకారాలను పడగొట్టే ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉండాలి మొదటిది ఎక్విప్మెంట్ అనేది ఉండాలి అని అంటే వీళ్ళు ఎన్ని రోజులు అక్కడికి జర్నీ చేయాలా మొదటిది రెండోది అలా పడగొట్టి లోపలికి వెళ్ళాలి ఇది మూడోది ఇది ఒకళ్ళు పడగొట్టడం కుదరకపోతే ఏం చేస్తారు తెలుసా చాలామంది మీ అందరికీ తెలుసు నెప్పు కద్జర్ అనే రాజు ఒక రాజు అన్నాడు బైబిల్లో నెప్పు ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్నటువంటి ఒక గొప్ప మహాసామ్రాజ్యానికి అధిపతే ఈ నెప్పు ఈ నెప్పు కద్జర్ అంతటి గొప్పవాడే యుద్ధానికి ఎరుసలేం మీద కూడా వచ్చేసాడండి ఎరుసలేం మీదకి యుద్ధానికి వస్తే కొన్ని నెలల పాటు దెబ్బలు కట్టి ఏమండి ఆ చుట్టూ ఉంటుంది కదా పట్టణం ఆ పట్టణానికి బయటకు వచ్చి వీళ్ళే టెంట్లు వేసుకొని వీళ్ళే ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకుంటూ సైనికులు కత్తులు దూసుకుంటూ వీళ్ళు ఇక్కడే ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఇక్కడే ఉంటుంటారు సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటారు ఈ సంవత్సరాల తరబడి ఉండటం వల్ల ఎలాగంతి అని అంటే లోపల ఉన్నవాడు ఏంటి లోపల ఉన్నవాడికి పంట ఉండదు లోపల ఉన్నవాడికి తిండి ఉండదు లోపల ఉన్నవాడికి నీళ్లు ఉండవు కాబట్టి లోపల ఉన్నవాడు తట్టుకోలేక బయటకు వస్తే అప్పుడు చంపేద్దాం లేకపోతే లోపల ఉన్నవాడు ఏవి కూడా చెయ్యలేక ఇంకేమైనా కనుక డోర్లు ఓపెన్ చేసి అప్పుడు పోయి చంపేద్దాం అన్నటువంటి ఈ ధీమాతోని కొన్ని నెలల సంవత్సరాలు కూడా ఈ దెబ్బలు గట్టి ఎదురుచూసేదండి ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా ఎరికో పట్టణం అనేది మామూలు పట్టణం కాదు అది కనాను దేశంలోనే ఒక వ్యాపార కేంద్రం అది ఒక పెద్ద బిజినెస్ సిటీ అనమాట ఇండియాలోని ముంబై ఎలాంటిదో అలాంటి గొప్ప సిటీ అది అంత ఏమంటారు మంచి వ్యాపార లావాదేవీలు జరిగేటటువంటి ఒక గొప్ప సిటీ అది దానికి మంచి గట్టి ప్రాకారం అనేది ఉంది ఇప్పుడు ఈ ప్రాకారాన్ని పడగొట్టి లోపలకు పోవాలి లేకపోతే లోపల ఉన్నోడు పూర్తిగా చచ్చిపోయేంత వరకు వీడు బయట బతకాలి మరి ఎన్ని రోజులు అండి ఏమంటే ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు దేవుడు ఒక మంచి అద్భుతమైన ప్లాన్ చెబుతున్నారండి చూడండి ఒక మంచి ప్లాన్ చెబుతున్నారు అప్పుడు యహోవా రెండవ వచనం యహోశుభ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము రెండవ వచనం అప్పుడు యహోవా యహోశుభాతో ఎట్లా నన్ను చూడము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను నీ చేతికి అప్పగించుతున్నాను ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు వాళ్ళు నీకు దొరికారు నాయన జస్ట్ యు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పినటువంటి ఆజ్ఞలను నువ్వు జస్ట్ పాటించు వాళ్ళు ఆల్రెడీ నీ చేతికి దొరికారు నేను చెప్పేశాను కదా నీకు నేను వాళ్ళని ఆల్రెడీ అప్పగించేశాను వాళ్ళు నిన్ను ఏమి ఏమి చేయలేరు అయితే నేనేం చేయాలి దేవా అని దేవుడు అడుగుతున్నారండి మనమైతే ఏం చేస్తామండి మన ఇండియన్ ఆర్మీ కనుక ఉందనుకోండి మన ఇండియన్ ఆర్మీ చైనా వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి బార్డర్లో కాపు కాస్తే మన వాళ్ళు ఏం చేశారు మన ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి చూసి మన వాళ్ళకి ధైర్యం చెప్పి ఇమీడియట్గా ఏమంటే గస్తీ కాసేటటువంటి మంచి మంచి విమానాలను మంచి మంచి జెట్స్ను అక్కడ లాంచ్ చేసేసారండి మన వాళ్ళు ధైర్యంగా ఉన్నారు పెద్ద పెద్ద వెపన్స్ అక్కడికి వచ్చేసినాయి కాబట్టి అందువల్ల చైనా వాళ్ళు వెనక తగ్గిపోయారు అవునా కదా మన దగ్గర అన్నీ చూడండి ఒక వాళ్ళ శత్రువులో బలాన్ని చూసి మనం కూడా అంచనా వేసుకోవాలి ఇప్పుడు ఎరుకో అనేది మామూలేం కాదు ఎరుకో అనేది మామూలేం కాదు లోపల ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులేం కాదు లోపల ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కాదు ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఏమైనా యుద్ధంలో అలవాటు ఉందా అని అంటే వీళ్ళకి రాతికత్తులు చేపించేసి దేవుడు వీళ్ళని బార్డర్లో నిలబెట్టాడు బార్డర్లో నిలవబెట్టిన తర్వాత దేవుడు అంటున్నారు ఈ పట్టణాన్ని పట్టణంలో ఉన్న రాజుని పరాక్రమం గల చూరులని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను యహో నాయనా కాబట్టి నువ్వేమీ కూడా భయపడొద్దు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఏం చెయ్యాలో నేను జస్ట్ చెప్పినట్టుగా చెయ్యని అప్పుడు ఒక మాట అంటున్నారండి మూడో వచనం మూడవ చూడండి ఏమంటున్నారు మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అని అన్నాడు మీరు యుద్ధ సన్నద్ధులై యుద్ధ సన్నద్దులై యుద్ధ సన్నద్ధులై అంటే ఏం చేయాలి ఏదో ఒక కత్తో ఒక బాకో ఒక ఈటో ఏదో ఒకటి చేత పట్టుకోండి పట్టుకొని మీరు అందరూ కొలిసి ఏం చేయాలి లైన్లో తిరగండి లైన్లో ఎలా తిరగాలి ఒక పట్టణం ఆ పట్టణం అంతా రౌండ్ అప్ కొట్టండి అలా చేసేసి ఏమంటే ఒక మారు దాని చుట్టూ తిరగవలెనో అలాగూ ఆరు దినములు చేయు చేయుచూ రావలను ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ములు బోరలు పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బోరలు ఓదవలను మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరను ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును అని అన్నాడు ఏమని అర్థమైంది మళ్ళీ చెబుతాను ఓకే ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ చెబుతున్నాడు ఒక స్ట్రాటజీ అని అంటారు ఒక యుద్ధానికి వెళ్ళేటటువంటి ఒక స్ట్రాటజీ మార్చింగ్ అంటారు కదండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అన్నట్టారు కదా మీరు మార్చింగ్ చేయాలి ఆయన అని అన్నాడు ఎక్కడ చేయాలి తండ్రి అని అంటే ఈ పట్టణం చుట్టూ చేయాలి ఎన్ని రోజులు చేయాలి తండ్రి కరెక్ట్గా టైము ఏడే ఏడు రోజులు ఏమంటే ఇది మామూలు దేశాలకు కానీ మామూలు కనుక యుద్ధానికి వెళితే లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నా కూడా దీనికి మినిమం తక్కువలో తక్కువ కొన్ని నెలలు పట్టిద్దండి కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి ఆ పట్టణాన్ని ధ్వంసం చేయాలంటే కామన్గా ఎందుకంటే అంత సింపుల్గా పట్టణం గోడలు కోలవు అంత సింపుల్గా లోపల ఉన్న వాళ్ళు దొరకరు కానీ దేవుడు ఏమంటే ఎంత చెబుతూ ఉంటాయి ఏమంటున్నారు మీరు ఆరు రోజులు ముందు తిరిగి రండి ఒక్కొక్క రౌండ్ ఆరు రోజులు ఏం చేయాలి మీ దగ్గర మీరు మైదానంలో ఒక గుడారాలు వేసుకొని ఒక పాలెం ఉంది కదా ఆ పాలెంలో నుంచి యుద్ధ సన్నద్దులై బయలుదేరండి యుద్ధ సన్నద్దులై బయలుదేరేసి ఒక రౌండ్ తిరగండి ఇంటికి వచ్చేసేయండి ఆ రోజు రెస్ట్ తీసుకోండి రెండో రోజు వెళ్ళండి మరలా ఈ పట్టణం చుట్టూ తిరగండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకోండి మరలా వచ్చేసేయండి మరలా వచ్చి పాలెంలో కూర్చోండి మూడో రోజు వెళ్ళండి పాలెంలో కూర్చోండి నాలుగో రోజు వెళ్ళండి పాలెంలోకి వచ్చేసేయండి ఐదు ఆరు అయిపోయింది ఏడో రోజు కొంచెం ఎర్లీగా బయలుదేరండి తొందరగా వెళ్ళండి ఏడు రౌండ్లు తిరగాలి ఎన్నమ్మా ఏడు రౌండ్లు తిరగాలి మొదటి ఆరు రోజుల్లో ఎన్ని రౌండ్లు ఆరు రౌండ్లు ఏడో రోజున ఎన్ని రౌండ్లు ఏడు రౌండ్లు మొత్తం కలిపితే ఎన్ని రౌండ్లు ఆరు ప్లస్ ఏడు పదమూడు రౌండ్లు ఈ పదమూడు రౌండ్లలో ఎవరు తిరుగుతున్నారు చెప్పండి దీనికి కూడా ఒక ప్లాన్ చెప్పాడు దేవుడు ఫస్ట్ ఈ మార్చి మార్చి అంట కదా ఏమండే ఈ ఈ లైన్ తిరిగేతారు కదా ఈ లైన్లో ఫస్ట్ ఎవరు ఉండాలి అని అంటే ముందుగా యుద్ధ సన్నద్ధులై కొంతమంది వెళ్ళాలి యోధులు వెళ్ళాలి యుద్ధ సన్నద్ధులైనటువంటి యోధులు మొదటి భాగంలో నడవాలి ఆ తరువాత ఏడుగురు యాజకులు మొదట మొదట ఎవరు యోధులు అందరు చెప్పండి మొదట ఎవరు యోధులు ఆ యోధులు ముందు నడుస్తూ ఉంటే యోధులు తరువాత నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే ఏడుగురు యాజకులు ఏడు పొట్టేళ్ళ కొమ్ములు తీసుకోవాలి మొదటేమో యోధులు తర్వాత ఏడుగురు యాజకులు వాళ్ళ చేతులు ఏముండాలి ఏడు పొట్టేళ్ళ కొమ్ములు ఉండాలి ఈ ఏడుగురు యాజకులు తరువాత దేవుని యొక్క మందసం మోసేటటువంటి యాజకులు ఆ మందసాన్ని మోసుకుంటూ మొదటేమో యోధులు తరువాత ఏమో ఏడుగురు యాజకులు వాళ్ళ చేతులు ఏడు పొట్టేళ్ల కొమ్ములు ఆ తరువాత ఏమో దేవుని మందసం దాన్ని మోసేటటువంటి యాజకులు ఆ ఏమో జనమండి ఇలా జస్ట్ పోయి ఒక రౌండ్ కొట్టిరండి మొదటి రోజు సైలెంట్గా ఉండండి అస్సలు మాట్లాడద్దు కాబట్టి దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి దేవుడు మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి దేవుడు మాట్లాడమంటేనే మాట్లాడాలి ఆరు రోజులు కీప్ సైలెంట్ సైలెంట్గా ఉండండి ఏడో రోజు మొదటి రౌండ్ రెండవ రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండ్ ఐదవ రౌండ్ ఆరో రౌండ్ ఏడో రౌండ్ ఏడు రౌండ్లు అయిన తర్వాత యాచకులు ఏడుగురు యాచకులు తమ దగ్గర ఉన్నటువంటి కొమ్ములు ఉన్నాయి కదా కొమ్ములు పొట్టేళ్ల కొమ్ములతో చేసినటువంటి బోరలు ఉన్నాయి కదా ఆ బోరలను ఎప్పుడైతే ఊదుతారో ఊదినప్పుడు యహోశువ జనాలందరికీ కూడా ఒక మాట చెబుతారంట మీరు కేకలేయండి కేకలేయండి అని చెబుతారంట వీళ్ళు కేకలు వేసిన మరుక్షణం ఆ గోడలో కుప్పకూలిపోతాయో అని అన్నాడండి అమ్మ మీరు నమ్మారా అమ్మ మీరు నమ్మారు ఇది ఏమంటే మనం కనుక ఈ మాటలు చెప్పామనుకోండి ఎంత ఫూలిష్గా ఉంటుందండి అయినా యోహో శివ నమ్మాడు ప్రియమైన దేవుని పిల్లల యహో శివ నమ్మాడండి అక్కడున్నటువంటి సర్వ సమాజము నమ్మిందండి సర్వ సమాజము నమ్మిందండి నమ్మింది మొదటి ఆరు రోజులు వెళ్ళారు ఏడో రోజుకి వెళ్ళారు అయితే ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను మీరు ఈ సంగతిలో చాలాసార్లు వినుంటారు అసలు ఎవరో ఎరుకో పట్టణాన్ని కూల్చుకుంటే మనకెందుకండి ఏమా ఎవరో ఎరుకో పట్టణాన్ని కూల్చుకుంటే మనకెందుకీ ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటే మనకెందుకు ఆ పట్టణం కూల్తే మనకెందుకు నిలబడితే మనకెందుకు ఏమా వాళ్ళు ఆ దేశం చుట్టూ ఆ పట్టణం చుట్టూ ఎందుకు తిరిగారు ఆ క్రమంలో ఏముందో అసలు మనకి ఎందుకంటే ఇది ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి సంగతి ఎందుకంటే పూర్వకాలమందు రాయబడిన ప్రతి సంగతి ఈరోజు ఉన్నటువంటి మనకు బుద్ధి కలిగించడం కోసమే మనకు బోధ కలిగించడం కోసమే అవన్నీ ఎందుకు జరిగాయి అసలు దేవుడు ఎందుకు ఖచ్చితంగా అరికాలు పెట్టడమే నీరు ఆవిరైపోతుందని ఆయన అరికాలు పెట్టారు నీరు ఆవిరైపోయింది ఎందుకు దేవుడు ఆ మా ఆ మాటను అంత ఖచ్చితంగా రాయించాలి అంత ఖచ్చితంగా ఎందుకు రాయించాలి మీరు ఏడు సార్లు ఏడు రోజులు అలా రౌండ్స్ కనుక కొట్టి కేకలు వేస్తే గొప్ప గులిపోతుంది అని చెబుతున్నారు దేవుడు వీటి వెనక మనకు నేర్పాలనుకున్నటువంటి గొప్ప సంగతులు ఏంటి దేవుడు దీని నుండి మన ఆత్మీయ ఎదుగుదలకు మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి వచ్చేవారం నేర్చుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి తొలి పలుకులుగా కొన్ని మాటలు నేర్చుకున్నాం అందును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు పూర్వకాలముందు రాయబడిన ప్రతి దృష్టాంతము తండ్రి మా ఆత్మీయ ఎదుగుదలకు మా ఆత్మీయ బోధకు తండ్రి మీరు రాయించి ఉన్నారు అందుని బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు ఈ సంగతులు మీరు మాకు ఎందుకు రాయించారో ఇంకా లోతులలోనికి తండ్రి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి విశ్వాస జీవితంలో తండ్రి దినదినము అభివృద్ధి పొందేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి చెప్పినటువంటి మీ మాటల తండ్రి మా జీవితాల్లో ఫలింప చేయమని ప్రతిమలు ఆడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధనమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్